హాయ్ అండి, వెల్కమ్ టు అప్సర్ మినీ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలు మేతి మసాలా కర్రీ అండి. సూపర్ ఉంది, చాలా టేస్టీగా ఉందండి. ఇది వీడియోలో వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసము ముందుగా చిన్న కట్టలు 3 మెంతి కట్టలు తీసుకున్నానండి. పెద్దవైతే 2 తీసుకోండి, సరిపోతుంది. దీన్ని శుభ్రంగా కడిగి సన్న కట్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, హీట్ అయిన తర్వాత చెక్క, 4 లవంగాలు, చిన్న ఎలకబుడ్డ, బిర్యానీ ఆకండి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెద్ద ఉల్లిపాయ తరుగు వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక ఆలు వేసుకోవాలి. ఆలు కూడా మీ ఇష్టం అండి, 2 తీసుకున్నాను పెద్దవి. ఇవి బాగా మగ్గించుకోవాలండి, 5 మినిట్స్కి మగ్గుతాయి. తర్వాత అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి చీలకలు 1-3 వేసానండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి 5 మినిట్స్కి కొంచెం బాగా మెత్తబడతాయండి ఆలు. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 2 టమోటాలండి సన్నగా కట్ చేసి వేసాను, తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. టమాటాలు మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం వేసాను. ఇదంతా కలుపుకోవాలి. తర్వాత మెంతాకండి శుభ్రంగా కడిగి తరిగినది వేసేసుకోవాలి. కొంచెం మెంతాకు ఎక్కువైనా పర్లేదండి, బాగుంటుంది, తొందరగానే మగ్గుతుందండి ఆకు. తర్వాత 3 టేబుల్ స్పూన్ మీగడ ఉంటుంది కదండి, అది కొంచెం చిలికి ఇలా వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, ఇది వేస్తే బాగుంటుంది టేస్ట్ కర్రీకి. తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి, కొంచెం గుజ్జుగానే ఉంటే బాగుంటుంది కర్రీ, చపాతీ లేకే అని. మీకు కావాలంటే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి, ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత బటర్ అండి, బటర్ వేస్తే బాగుంటుంది ఆలు కర్రీకి. ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర, ఇదంతా వేసి కలుపుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోతుంది ఆలు కర్రీ. చాలా బాగుంటుందండి చపాతీలకి, రైస్కి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.